Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఓటు షేరింగ్ ఎంత పెరిగింది? పబ్లిక్ పల్స్ లెక్కలు అసలు నిజాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రజాదరణ పెరిగిందా తగ్గిందా? 2.5 ఏళ్ల కాలం పాలన పూర్తి చేసుకుంటున్న జగన్ పాలనపై ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు? విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వీటన్నిటికీ తాజాగా వరుసగా జరిగిన ఎన్నికలే సమాధానం చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అధికారం దక్కించుకున్న జగన్ ఏకంగా 151 అసెంబ్లీ 22 లోక్సభ సీట్లు సాధించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాలన వేళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇవి ఒక రకంగా 2 ఏళ్ల పాలన మీద ప్రజాభిప్రాయంగా వైసీపీ పరిగణిస్తోంది. సంక్షేమ పథకాలే తమకు పెద్ద మొత్తంలో విజయం అందించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి అధికంగా 17.66% ఓట్లు దక్కాయి. మొత్తంగా పోలైన ఓట్లలో 67.61% ఓట్లు అధికార వైసీపీకి వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీకి భారీగా ఓటింగ్ షేర్ తగ్గిపోయింది. టీడీపీకి 22.79% ఓట్లు మాత్రమే వచ్చాయి. విపక్ష ఓట్లలో 16.38% మేర తగ్గుదల కనిపించింది. తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 130 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 130,53,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో 67.61% మంది ఓట్లను అధికార వైసీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో 67.61% ఓట్లను అధికార వైసీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు దక్కించుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థులకు 22.79% ఓట్లు దక్కాయి. ఓటర్లలో వైసీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థులకు 88,25,343 మంది ఓట్లు వేశారు. టీడీపీ అభ్యర్థులకు 29,75,238 మంది ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు మిగిలిన ఓట్లు దక్కాయి. 2 ఏళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా 45% ఉండడం రాజకీయాల్లో అత్యంత అరుదైన అంశంగా పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రజలు జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా గ్రామీణ ఓటర్ల తీర్పుగా వాదన వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు వచ్చిన విషయం ఇక్కడ గమనార్హం. తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. కార్పొరేషన్ అన్నింటినీ ఏకమొత్తంగా కైవసం చేసుకుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వైసీపీ నేతలు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. అధికార పార్టీకి కొంత మొగ్గు ఉండడం సాధారణమే అంటూ వరుసగా అన్ని ఎన్నికల్లోనూ అదే ఓటింగ్ శాతం ఏకమొత్తంగా ఒకే పార్టీకి రావడం అనేది ఏపీలో వైసీపీకే దక్కిందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో తమకు ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని వైసీపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ మాత్రం ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందని వాదిస్తోంది. దీంతో ఇదే ఆదరణ వైసీపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉంటుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.